హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ ఛానల్ నేను మీ రేఖ ఈరోజు మనం మొక్కజొన్న దారలను చేసుకోబోతున్నాం నేను ఇక్కడ రెండు ఉల్లిపాయ ముక్కలు పది పచ్చిమిర్చిలు గుప్పెడు కొత్తిమీరను వీటన్నింటితో పాటు మొక్కజొన్న గింజలను వేరు చేసి వాటిని బాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక స్పూను ఉప్పును వేసుకుని బాగా కలపండి పక్కన ప్యాన్లో లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి ఇప్పుడు మొక్కజొన్న గారెలను చేసుకోవడానికి ఒక పీఠపై కాటన్ క్లాత్ ని ఇక్కడ చూపించే విధంగా వేసుకోండి కొంచెం పిండి మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న గారెల్లాగా క్లాత్ పై వేసుకోండి ఇలా కాటన్ క్లాత్ పై వేసుకోవడం వల్ల పిండిలో ఉన్న తడిని అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక ఐదు ఆరు వరకు గారెలను చేసుకున్నాము ఇవి మెల్లగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో వేసుకోండి మంతను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేపుకోండి మొక్కజొన్న గారెలు లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ చూశారు కదా గారెలు ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా రెండు వైపులా దోరగా వేపుకోండి ఇక్కడ చూడండి గారెలు చక్కగా వేగాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకుని మిగిలిన పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని గారెలాగా వేసుకోండి సాయంత్రం పూట మొక్కజొన్న గారెలను స్నాక్స్ లా చిన్నపిల్లలు పెద్దలు తినొచ్చు ఇంట్లోనే సింపుల్ గా మొక్కజొన్న గారెలను ఎలా తయారు చేసుకోవచ్చు చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్లకు చేసివ్వండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్